Hi friends, welcome to Karanya's Kitchen. Karanya's Kitchen lo ee roju video lo veg biryani ni ela prepare chesukochu chupinchipothunanu. Andi biryani ni intiki chuttalu vachinappudaina ledante edaina special ga cheyalannappudu try cheyandi. Chaala chaala baa vastundi. Cheppalante first time chese vaallu kuda chaala baa chesestaru. Andi ee roju nenu 1 kg rice tho chesi chupistanu. పర్ఫెక్ట్ గా వస్తుంది యాజ్ ఇట్ ఇస్ ఫాలో అయిపోండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ వెజ్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రైస్ నానబెట్టుకోవాలి అందుకు ఒక గిన్నెని తీసుకుని అందులో 1 kg వరకు రైస్ తీసుకోండి ఇక్కడ నేను బాస్మతి రైస్ తో చేస్తున్నాను మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు గ్లాసుల్లో చెప్పాలంటే 4 గ్లాసుల వరకు వస్తుంది ఇప్పుడు వీటిని శుభ్రంగా నీళ్ళతో ఒక 2-3 సార్లు బాగా కడుక్కోండి ఎక్కువగా బియ్యానికి ప్రెషర్ ఇవ్వకోకుండా కడుక్కోండి ఈ విధంగా కడుక్కున్న తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని పక్కన పెట్టుకోండి ప్రాసెస్ స్టార్ట్ చేయకముందు రైస్ నానబెట్టునారంటే ఇదంతా అయిపోయే లోపు రైస్ నానిపోతాయి బియ్యాని కడుక్కున్న తర్వాత కూరగాయ ముక్కలు కట్ చేసుకోవాలి రెండు మీడియం సైజ్ లో ఉండే ఆలు తీసుకోండి రెండు మీడియం సైజ్ లో ఉండే క్యారెట్ ఒక 10 లేక 15 వరకు బీన్స్ తీసుకోండి కాలీఫ్లవర్ ఒక చిన్న తీసుకోండి సరిపోతుంది అండ్ బటానీ వచ్చేసి ఒక కప్పు చిన్న కప్పు తీసుకోండి పెద్దదిగా వద్దు సో మీరు ఫ్రోజన్ వేనే తీసుకోవచ్చు లేదంటే నార్మల్ బటానీ అయినా సరే తీసుకోవచ్చు నెక్స్ట్ ఈ కూరగాయలు కట్ చేసుకోక ముందే మీరు ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి సో ఒకవేళ మీకు ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా ఫ్రై చేసుకోవాలో తెలియకపోతే మన ఛానల్ లో ఆల్్రెడీ వీడియో ఉంది దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి చాలా ఈజీ ప్రిపేర్ చేయడం నాకు ఆల్్రెడీ ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి అందుకే నేను ఫ్రై చేయడం లేదు చూపించడం లేదు కూడా సో ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు డీప్ ఫ్రిజ్ లో పెట్టునారంటే ఎప్పుడంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి 6 మంత్స్ వరకు పాడవు అన్నమాట అందుకే నేను ఎప్పుడు ఇలా చేసుకొని పెట్టుకుంటాను నెక్స్ట్ మనం వెజిటబుల్స్ ని కట్ చేసుకోవాలి చక్కగా వాటి మీద ఉన్న తొక్కని తీసేసుకొని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకోండి ఆలూని ఇలా నీళ్ళల్లో వేసుకొని పెట్టుకోండి సైజ్ చూపిస్తాను చూడండి కొంచెం బిర్యానీకి పెద్ద సైజ్ లోనే చేసుకోవాలి ఎందుకంటే దమ్ పెట్టుకుంటాం కదా ముక్కలన్నీ చిదిర అవ్వకోకుండా ఉంటుంది సాఫ్ట్ గా అవ్వాలి కానీ చిదిరైతే టేస్ట్ బాగుండదు అన్నమాట అందుకోసం నెక్స్ట్ రైస్ ఉడికించుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి 2.5 లీటర్ల వరకు నీళ్ళని పోసుకోండి మనం తీసుకున్న 1 kg రైస్ కి 2.5 లీటర్లు నీళ్ళు అనేవి సరిపోతాయి సో ఇది కరెక్ట్ మెజర్మెంట్ అన్నమాట ఈ విధంగా నీళ్ళు పోసుకొని హై ఫ్లేమ్ లో ఈ నీళ్ళని మరగనివ్వండి ఈ లోపు మనం మారినేషన్ అనేది ప్రిపేర్ చేసుకుందాం మారినేషన్ కోసం మనం ఎందులో అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటామో అదే గిన్నెని తీసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక 1/2 లీటర్ వరకు పెరుగు తీసుకోండి పెరుగుని ఈ విధంగా బాగా విస్క్ చేసుకోండి అప్పుడు ఎక్కడ తలకలు లేకోకుండా కరెక్ట్ గా వస్తుంది బిర్యానీ స్ట్రక్చర్ కూడా సో ఇలా బాగా బీట్ చేసుకున్న పెరుగుని మనం ప్రిపేర్ చేసుకుంటున్న బిర్యానీ గిన్నెలోకి వేసేసుకోండి అలాగే మీ దగ్గర ఉంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు మీగడ తీసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అండ్ మీరు తీసుకునే పెరుగు కూడా ఫ్రెష్ గా ఉండేట్లు చూసుకోండి అప్పుడే మీకు బిర్యానీ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుంది పులిసిపోయింది అనుకోండి అసలు టేస్ట్ బాగుండదు అది అసలు యూస్ చేయదు మీరు ఇప్పుడు ఈ పెరుగంతా కూడా వేసేసేసి ఇందులోకి ఫస్ట్ మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపు అసలు ఎక్కువ వేసుకోవద్దు టేస్ట్ బాగుండదు అన్నమాట నెక్స్ట్ అలాగే మీరు ఎంతైతే కారం తింటారో దానికి తగ్గట్లుగా కారం వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువ రికమెండ్ చేస్తాను ఎందుకంటే బిర్యానీల్లోకి కొంచెం చప్పగా ఉంటే బాగుండదు సో నేనైతే ఒక 4 స్పూన్ల వరకు వేసాను మీరు చూసుకొని వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి అలాగే బిర్యానీ మసాలా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి బిర్యానీ మసాలా కాస్త ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మనం 1 kg రైస్ కు తీసుకుంటున్నాం కదా అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి ఒక 4-5 పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చుకొని వేసుకోండి మీరు కొంచెం ఘాటు తక్కువ తినే వాళ్ళైతే ఒక 2 అయినా సరే వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా చేసుకొని వేసుకునారంటే టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నిమ్మకాయల్లో ఉన్న రసం అంతా కూడా పిండుకున్న తర్వాత ఇందులో ఒక గుప్పెడంత పుదీనా ఒక గుప్పెడంత కొత్తిమీర వేసి ఒక్కసారి బాగా కలిసేట్లు కలుపుకోండి విస్కర్ తో అయినా లేదంటే చేత్తో అయినా సరే కలుపుకోండి సో మీకు కలర్ చూస్తే ఎగ్జాక్ట్ గా ఇలా ఉండాలి ఒకవేళ మీకు కారం కాని లేదంటే మసాలా కాని ఏదైనా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు మీరు తినే టేస్ట్ కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ మనం ముందుగా పెరుగు అనేది బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలో ఒక 1/2 గ్లాస్ అని నీళ్ళని పోసుకొని ఆ పెరుగు కూడా వేసేయకుండా ఆ వాటర్ ని ఇందులో పోసుకోండి ఎందుకంటే మనకి గ్రేవీకి కొంచెం వాటర్ కావాలి అప్పుడే మనకి వెజిటబుల్స్ అన్ని బాగా కుక్ అవుతాయి వేసి ఒక్కసారి కలిసేట్లు కలుపుకోండి సో కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అన్ని వేసుకోండి ఈ ఆనియన్స్ ఒక 4 మీడియం సైజ్ లో ఉండే ఉల్లిపాయలు తీసుకొని చక్కగా తరుక్కుని చేసుకునారంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని వేసుకోవాలి ఇక్కడ 1 kg రైస్ తో చూపిస్తున్నాను కదా కాబట్టి వెజిటబుల్స్ కూడా ఒక 750 గ్రామ్స్ ఉండేట్లు చూసుకోండి 1 kg కూడా వేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువైపోదన్నమాట 750 గ్రామ్స్ ఖచ్చితంగా ఉండేట్లు అన్ని కలిపేసేసి 750 గ్రామ్స్ అంటే 1/4 కిలో ఉండేట్లు చూసుకోండి ఇవి మెయిన్ గా ఖచ్చితంగా వేసుకోవాలి వెజ్ బిర్యానీలో మీకు ఇంకా కావాలి అనుకుంటే పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ ని బ్రోకలీ కానీ ఇలా ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు
నేనైతే బేసిక్ వెజిటబుల్స్ ని మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా ఇందులో బాగా కలిసేట్లు కలుపుకోండి. ఇలా అంతా కూడా బాగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇందులో చెక్క, లవంగాలు, జాపత్రి, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒకటి వేసుకోండి. ఎక్కువ ఎక్కువగా వేసుకోవద్దు, ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు షాజీరా వేసుకోండి. షాజీరా ఖచ్చితంగా వేసుకోండి. అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు, కొన్ని జీడిపప్పు ముక్కలు. జీడిపప్పు ముక్కలు అనేది పూర్తిగా ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు. కసూరి మేతి కూడా అంతే, కానీ ఉంటే వేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది, లేకపోయినా పర్వాలేదు, నూనె వేసాను నేనైతే. వేసి ఒక్కసారి కలిసేట్లు కలుపుకోండి. కలుపుతుంటేనే మీకు తెలుస్తుంది కదా కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది. ఇప్పుడు కూరగాయ ముక్కలన్నింటినీ కూడా నీట్గా ఇలా చేతితో లెవెల్ చేసుకోండి, ఈవెన్గా ఉండేటట్లు. ఇంకా మ్యారినేషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు, క్విక్గా చేసేసుకుంటాము. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, 5-స్టార్ హోటల్లో కూడా ఉండదన్నమాట, అంత చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసేసుకుని హై ఫ్లేమ్లోనే మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 40-50% కూరగాయ ముక్కలు ఉడికితే సరిపోతుంది. పూర్తిగా మనకి ఉడకాల్సిన అవసరం కూడా ఏం లేదు. సైడ్లో ఇలా ఉడుకుతూ ఉంటుంది, మనకి నీళ్లు కూడా మరిగిపోయి ఉంటాయి ఈ మ్యారినేషన్ అయ్యేలోపు. బిర్యానీకి గ్రేవీ ఉడికించుకుంటూనే ఇలా రైస్ కూడా ఉడికించుకోండి. ఇప్పుడు నీళ్ళు ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులో 2 ఇంచుల చెక్క, 10 లేక 15 వరకు లవంగాలు, 2 యాలకులు, 2 జాపత్రి వేసుకోండి, 2 మరాఠీ మొగ్గ, 2 లేదా 3 స్టార్ అనాస, 1 పెద్ద ఇలాచి కూడా వేసుకోండి. ఇలాచి బిర్యానీకి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది, చాలా చాలా బాగుంటుంది. లేకపోయినా కూడా పర్వాలేదు, స్కిప్ చేసేయచ్చు. అలాగే 2 బిర్యానీ ఆకులు, 2 స్పూన్ల వరకు షాజీరా. షాజీరా మాత్రం ఏ బిర్యానీలో అయినా అసలు మిస్ చేయొద్దు, పులావ్లో కూడా చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు ఖచ్చితంగా కరెక్ట్గా వేసుకోవాలి, లేదంటే ఎన్ని వేసి బిర్యానీ చేసినా కూడా టేస్ట్ ఉండదన్నమాట. చాలామంది చేసే మిస్టేక్ ఇక్కడే ఉంటుంది. బిర్యానీలోకి ఆ వాటర్ ఎలా ఉండాలంటే ఉప్పు నీరులాగా ఉండాలి, అప్పుడు మీకు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కాస్త పుదీనా వేసుకోండి. అండ్ 2 లేదా 3 పచ్చిమిర్చిని చీల్చి వేసుకోండి. అందులో కూడా వేసుకోవాలి మసాలాలు, ఇందులో కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది రెండింటిలో ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఈ విధంగా నీళ్లు బాగా తెల్లకాగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యం మొత్తం కూడా వేసుకోండి. ఒకవేళ ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే వంపేసుకుని వేసుకోండి. ఇలా రైస్ మొత్తం కూడా వేసి ఒక్కసారి కలిసేట్లు కలుపుకోండి. రైస్ వేసిన తర్వాత ఎక్కువసేపు మిక్స్ చేయడం అలా చేయొద్దు. ఒకవైపు ఇలా మసాలాని కుక్ చేసుకుంటూ ఉండాలి, వేరొక వైపు రైస్ను కూడా ఉడికించుకుంటూ ఉండాలి. రెండింటిని ప్యారలర్గా చేసుకున్నారంటే టైం సేవ్ అవుతుంది. అండ్ ఈ విధంగా నీళ్లు బాగా తెల్లుతున్నాయి కదా, రైస్ కూడా చక్కగా ఉడుకుతుంది. ఇలా ఒక్క ఉడుకు పట్టిన తర్వాత గరిటెతో ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెను తీసుకుని అందులోకి కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుని ఆ వేడి నీళ్ళు ఇందులో పోసుకోండి. అప్పుడు ఏంటంటే ఆ వేడి నీళ్ళకు రంగు అంతా కూడా బాగా వస్తుంది బిర్యానీకి. ఒకవేళ ఇది లేకపోతే స్కిప్ చేసేయచ్చు, లేదంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఫుడ్ కలరు హెల్త్కి అంత మంచిది కాదు, అందుకే నేను రికమెండ్ చేయడం లేదు. రైస్ అనేది 40-50% ఉడికిన తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయని 1/2 బద్ద పిండుకోండి. 1 టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేసుకోవడం వల్ల ఆ రైస్ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. నిమ్మరసం వేసుకోవడం వల్ల రైస్ తెల్లగా చాలా బాగుంటుంది. ఇలా కూరగాయ ముక్కలు కొంచెం లైట్గా ఆయిల్ తేలుతుంది అన్నప్పుడు ఒకసారి కలుపుకుని సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ కానీ, కారం కానీ, మసాలాలు కానీ ఏదైనా సరే సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు. వేస్తే ఒకసారి కలుపుకోండి. నాకు కొంచెం ఉప్పు తగ్గిందనిపించింది, అందుకే కాస్త వేసాను. మీరు చూసుకుని వేసుకోండి. మసాలాలో ఇలా నూనె పైకి తేలిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో, ఇలా ఉంటే సరిపోతుంది. కొంచెం థిక్ అయింది కదా ఇందాకడికి ఇప్పటికి. ఇప్పుడు ఇందులోకి మనం సైడ్లో అన్నం ఉడికించుకుంటూ ఉంటాం కదా, ఆ రైస్లో ఉన్న ఎసరు నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్లను 2-3 గరిటెల వరకు పోసుకోండి. గిన్నెతో అయితే 1 పావు గిన్నె అట్లా పోసుకోండి. చిన్న గిన్నె కాబట్టి గిన్నె మొత్తం పోసేస్తున్నాను నేను. వచ్చి ఒక్కసారి కలుపుకోండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేసి మూత పెట్టుకోండి. రైస్ ఒక 80% ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. మీరు నోట్లో వేసుకుని తిన్నా తెలిసిపోతుంది, లేదనుకుంటే చేతితో నొక్కినా కూడా తెలిసిపోతుంది. బిగినర్స్ అయితే నోట్లో వేసుకుని చూడండి, మీకు తెలుస్తుంది. సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక పెద్ద స్ట్రైనర్లోకి వేసుకోండి, సో దట్ మీకు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్ట్రైనర్లోకి వేసుకున్న తర్వాత మీరు కింద పడే వాటర్ చూస్తే మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది అర్థమవుతుంది అన్నమాట. ఒక దారలాగా పడాలి. ఫస్ట్ 2 లేయర్స్, మనం వేసుకునే ఫస్ట్ లేయర్ అయినా సెకండ్ లేయర్ అయినా ఇలా ఒక దారలాగా పడాలి మనం వేసుకునేటప్పుడు. మొత్తం నీళ్ళన్నీ కూడా డ్రైన్ చేసి వేయకూడదు, అప్పుడు రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది కానీ గింజలు గింజలుగా ఉన్నట్లు అనిపిస్తుంది అన్నమాట. సాఫ్ట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం పొడి పొడిగా ఉండాలి. సో అందుకోసం నేను చూపించిన పద్ధతిని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. ఒకవేళ మీకు ఇందులో ఉన్న బిర్యానీ ఆకులు కానీ లేదంటే మసాలా ఐటమ్స్ ఏవైనా వద్దు అనుకుంటే
ఆ తీసేటప్పుడే చేతికొచ్చినవి తీసేసేయండి, పంటి కింద నలక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు నేను రెండవ లేయర్ వేస్తున్నాను అన్నమాట. టోటల్గా 3 లేయర్స్ వస్తాయి. ఫస్ట్ది 80%, నెక్స్ట్ 90%, ఆ తర్వాత 100%. సో ఫస్ట్ రెండు టైమ్స్ వేసుకునేది ఇలా దారలాగా పడాలి వాటరు, అప్పుడు మీకు కరెక్ట్గా వాటర్ సరిపోతుంది అన్నమాట. నేను కొంచెం క్లియర్గా చూపించాలని చెప్తున్నాను, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చెడిపోకూడదని చెప్పి. వేసిన తర్వాత అదే గెరిటితో చక్కగా ఇలా లెవెల్ చేసుకోండి లైట్గా. ఇంకా లాస్ట్ వేసుకునే లేయర్ అనేది 100% ఉడకాలి. నెక్స్ట్ బిర్యానీ మీద గార్నిషింగ్ కోసం కొన్ని జీడిపప్పు ముక్కలు వేసుకోండి. జీడిపప్పు ముక్కలు అనేది పూర్తిగా ఆప్షనల్, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే మనం ముందుగా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 20% సపరేట్గా పెట్టుకోవాలి, అవి ఇప్పుడు వేసుకోండి. చాలా చాలా బాగుంటాయి ఫ్రైడ్ ఆనియన్సే, మెయిన్గా బిర్యానీకి మంచి ఫ్లేవర్ని టేస్ట్ని యాడ్ చేస్తాయి. అలాగే మనం ముందుగా కుంకుమ పువ్వు నీళ్ళు పెట్టుకున్నాం కదా, మీరు కుంకుమ పువ్వుని పాలల్లో అయినా సరే నానబెట్టుకోవచ్చు. నేనైతే నార్మల్ నీళ్ళు అనేది పోసేసాను. తర్వాత లైట్గా పుదీనా, లైట్గా కొత్తిమీర వేసుకుని అండ్ 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోండి. పైన చేసుకున్నది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అందులో 1 గెరిటెడ్ నీళ్ళు ఇలా చుట్టూ పోసుకోండి. అప్పుడు పైన ఉన్న రైస్ కూడా ఎక్కువగా డ్రై అవ్వకోకుండా ఉంటుంది. అండ్ 1-2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి మీరు ఇంకొంచెం ఎక్కువ ఇష్టపడితే వేసుకోవచ్చు, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకుని గిన్నె మీద మూతను పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఇలా ఒక పాత ప్యాన్ ఏదైనా సరే పెట్టుకోండి దమ్ చేసుకోవడానికి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దమ్ గిన్నెను ఈ ప్యాన్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో 1-5 నిమిషాల పాటు దమ్ చేసుకోండి. దమ్ చేసుకునేటప్పుడు ఆ బిర్యానీ గిన్నె మీద మనం రైస్ ఉడికించుకున్న నీళ్ళ గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెను పెట్టుకోండి, బరువుగా ఉంటుంది. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో 20-25 నిమిషాలు పాటు పెట్టుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మూత తీయకుండా ఒక 10-15 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఆ తర్వాత ఎంతో ఎమ్మీగా టేస్టీగా డెలీషియస్గా ఉండే వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను మీకు ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత బిర్యానీ ఎలా ఉడికింది, లోపల అడుగు మాడిందా, ఎలా ఉంది అనేది చూపిస్తాను. పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు చూసారు కదా రైస్ కూడా ఎంత పొడిపొడలాడుతూ వచ్చిందో, మీకు చూస్తుంటేనే తెలుస్తుంది చాలా బాగా వచ్చిందని. ఇప్పుడు నేను మీకు ఈ రైస్ అంతా కూడా ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసి ఎలా ఉంది కింద అడుగు భాగం అనేది చూపిస్తాను. అసలు చెడిపోయే ఛాన్సే లేదు. చూసారా అడుగు కూడా ఎక్కడ మాడలేదు, అవన్నీ చక్కగా వెజిటబుల్స్ ముక్కలు అండ్ మసాలా అన్నమాట. మీరు కూడా నేను చూపించిన విధంలో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అండ్ రైస్ సర్వ్ చేసుకోవడానికి నేను మీకు చూపించడానికి ఇలా గిన్నెలోకి షిఫ్ట్ చేశాను, కానీ మీరు సర్వ్ చేసుకునేటప్పుడు మాత్రం అసలు ఇలా చేయొద్దు. సో సైడ్ నుంచి తీసుకోవాలి, ఒక సైడ్ నుంచి గెరెట్తో లేయర్స్ అన్నీ కూడా వచ్చేటట్లు తీసుకోండి. సో సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా సైడ్ నుంచి తీసుకుని సర్వ్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వెజ్ దమ్ బిర్యానీని ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మీరు దీన్ని ఉట్టిగా తిన్నా బాగుంటుంది, లేదంటే ఏదైనా రైతాతో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది, లేదంటే ఏదైనా షేర్వాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. షేర్వా రెసిపీ కావాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. కొంచెం వీడియో లెంతీ అవుతుంది ఏమనుకోకండి, ఎందుకంటే రెసిపీ డీటెయిల్గా చూపించాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. అంతే, పొడి పొడిలాడుతూ ఎంతో రుచిగా ఫ్లేవర్ఫుల్గా ఉండే వెజ్ దమ్ బిర్యానీ రెడీ. మీకు ఈ వీడియో కనిపించినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ వెజ్ దమ్ బిర్యానీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.